ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అది ఎలా ఉద్భవించింది అంటే గౌరీదేవి బాల్యంలో చెల్లెలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఒక మొక్క పొడుతుంది ఆ వింతను గమనించిన చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు పర్వతరాజు అంతలోనే ఆ చెట్టు పెద్దదే నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంసతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకుకూస్తుంది ఆమె వేళ్ళు ఎర్రగా అయిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అని పర్వతరాజు అంటాడు నాకు ఏ విధమైన బాధ లేదు పైగా ఇది చాలా అలంకారంగా కూడా అనిపిస్తుంది అంటుంది పార్వతీదేవి దీంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సాధకత అని అంటాడు అందుకే మహిళలు ఆషాఢ మాసంలో గోరింటా పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు